మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జిల్లా నాయకులు మాట్లాడుతూ, హైదరాబాద్ పంజాగుట్ట సెంటర్లో 128వ జయంతి రోజున తొలగించిన అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడే పునర్నిర్మించాలనే డిమాండ్తో ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జిల్లా నాయకులు మాట్లాడుతూ, ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను తక్షణమే గృహ నిర్బంధం నుండి విడుదల చేయాలని, ఈ నెల 27న తలపెట్టిన అంబేద్కర్ వాదుల మహాగర్జనను విజయవంతం చేయాలని కోరారు. ఎంఆర్పిఎస్ మహబూబాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జాతీయ కార్యదర్శి గుగ్గిల పీరయ్య, జిల్లా అధ్యక్షుడు కనకయ్య, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి విజయసారథి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, టి శ్రీధర్, ఎన్ శ్రవణ్, డి రామూర్తి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 13వ తేదీనాడు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కోసం గద్దె నిర్మి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపైన అనుమతులు లేవైనటువంటి సాకుతో అప్పటికే చాలా రోజులుగా మరి అనుమతుల కోసం దరఖాస్తులు పెట్టుకొని ఉండడం, ముఖ్యంగా 4వ తేదీనాడు మరొక దరఖాస్తు పెట్టుకున్న తర్వాత ప్రభుత్వం అనుమతిస్తనే ఆశతో తెల్లవారితే మరి అంబేద్కర్ యొక్క 120వ జయంతి కాబట్టి పెట్టాలని చెప్పి పెట్టినటువంటి నేపథ్యంలో తెల్లవారి 4 గంటలకు జిహెచ్ఎంసి అధికారులు పైన ప్రభుత్వమా లేకుంటే మంత్రుల వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు పోలీసులను తీసుకుని వచ్చి ఆ యొక్క విగ్రహాన్ని తీసుకెళ్లారు. తీసుకెళ్లడమే కాకుండా అవమానపరిచే రీతిలో మరి చెత్తను తీసుకెళ్లేటువంటి బండిలో తీసుకెళ్లి మరి డంపింగ్ యార్డ్లో పడివేయడం, పూర్తిగా ధ్వంసం చేయడం, ఇది ఒక రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ను అవమానించడమే కాకుండా తెలంగాణ సమాజాన్ని కూడా అవమానించినట్లే. అంబేద్కర్ నిలువెత్తు విగ్రహం 125 అడుగులది పెడతానన్నాడు. 3 ఏళ్ళు అయింది. కడియం శ్రీరాన్ని చైర్మన్ గా పెట్టిండు. సేనాబోయి చూసొచ్చింది అన్నాడు. ఎక్కడుంది అది? ఎందుకు ఇంత నిర్లక్ష్యం అంటే ఈ జాతులు ఈ కులాలంటే ఆయనకున్నటువంటి తేలిక భావం. అందుకే ఇలా టీఆర్ఎస్ వెనకాల ఉన్నటువంటి బడుగు బలహీనులు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన పార్టీని బలహీనపరచవలసిన అవసరం ఉంది. ఆయన అహాన్ని తగ్గించవలసిన అవసరం ఉంది. తద్వారా ఈ రాష్ట్రంలో ఉపల దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సందర్భంగా బలంగా డిమాండ్ చేస్తున్నాం. పంజాగుట్టలో కూల్చిన దగ్గరనే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలి. పెట్టకపోతే ఇవాళ అవసరమైతే కోర్టును ఆశ్రయించాయని చెప్పి ఇవాళ ఎంఆర్పిఎస్ తో పాటు అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున కోర్టులో, ఎందుకంటే ఇందిరా పార్కును కూడా రద్దు చేసి నాకు తిరుగులేదన్నావు, కానీ కోర్టు ద్వారా దాన్ని సాధించుకున్నాం. రేపు దాన్ని కూడా నువ్వు గనక గౌరవించకపోతే ఇవాళ ప్రతిపక్షాలు పోరాడైనా, పార్టీలు పోరాడైనా, సామాజిక సంఘాలు పోరాడైనా అక్కడ ప్రతిష్టాపన చేసుకుంటాం. ఆ రకంగా ఆయన గౌరవించుకుంటాం. అదేవిధంగా 125 అడుగుల విగ్రహాన్ని నువ్వు మర్చిపోయినా, నీ వాగ్దానం మర్చిపోయినా, ఇవాళ ఖచ్చితంగా నీలో ఉన్నటువంటి అహానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని చెప్పి చెప్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మరొకసారి మందకృష్ణ గృహ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు ఎన్ని నోర్లు ఆపుతావు, ఎన్ని నోర్లు మూసేస్తావు, ఎంతకాలం నీ రాజ్యాంగ యంత్రాన్ని ఉపయోగిస్తావు? ఇటువంటి నిర్బంధాలు చాలా చూసింది తెలంగాణ ఉద్యమం నాటి. నైజాంను వ్యతిరేకించినటువంటి తెలంగాణ, తరిమి కొట్టినటువంటి తెలంగాణ, ఇవాళ నువ్వు ప్రజాస్వామ్య ముసుకు లోపల ఇవాళ పచ్చి మనువాదిగా ఇవాళ నువ్వు ఈ అంబేద్కర్ వాదాన్ని లేదా దళిత వాదాన్ని ఇవాళ అణగదొక్కుతా ఉన్నావు. దీని వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంటుంది, అది అనుభవించవలసి వస్తుందని చెప్పి తీవ్రంగా ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిక చేస్తా ఉంది. హౌస్ అరెస్ట్ నిరసిస్తూ ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు మరి భాగస్వాములు అయి వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన సాగుతా ఉంది. ఎందుకంటే తెలంగాణ స్ఫూర్తి సామాజిక తెలంగాణ, దాని ట్యాగ్ లైనే సామాజిక తెలంగాణ. తెలంగాణ వస్తే మొదటి ముఖ్యమంత్రి దళితుడు అని చెప్పి ఏండ్ల తరబడి వేల సంవత్సరాలుగా దళితుల ఆత్మగౌరవం, అణగారిన కులాలు, అట్టడుగు వర్గాల యొక్క ఆత్మగౌరవమే తెలంగాణ ఉద్యమం స్ఫూర్తి అని చెప్పి 14 సంవత్సరాల సామాజిక ఉద్యమ నేతల యొక్క త్యాగాలు బలిదానాలతోని తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా సామాజిక స్పృహకు, సామాజిక ఆలోచన పొరలకు, దానికి జాతిపితగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కు మరి పూలేకు జరుగుతున్న అవమానాలను ఇవాళ మనం గమనంలో పెట్టుకుంటే సాక్షాత్తు ఇది ఎక్కడనో జరుగుతలేదు, రాష్ట ముఖ్యమంత్రి బుర్రలోనే ఇది ఉంది. ఎందుకంటే ఈరోజు పంజాగుట్టలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 6 మాసాలుగా ప్రతిష్టాపన చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది వాళ్లకు తెలిసిందే. కానీ విగ్రహాన్ని, నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్న తర్వాత అవమానకరమైన పద్దతుల్లో దాన్ని ప్రభుత్వ అధికారులు కూల్చేశారు. అక్కడక్కడ చూసాం ఆధిపత్య కులాలు, అగ్రవర్ణాలు, అంబేద్కర్ వ్యతిరేకులు
అర్ధరాత్రి కూల్చేశారని విన్నాం. కానీ ప్రభుత్వం పట్ట పగలు చట్టబద్ధంగా నియమితమైనటువంటి అధికారులు ఈ సర్కారు మరి కూల్చేస్తే, దీన్ని కూల్చేయడమే కాకుండా అవమానపరిస్తే అంబేద్కర్ అంటేనే ఒక ధిక్కార స్వరం, ప్రశ్నించే గొంతు, ఆత్మగౌరవం, మరి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి అంబేద్కర్ ను అగౌరవపరచడం ద్వారా సామాజిక తరగతులకు ఇచ్చేటువంటి స్ఫూర్తి ఏంటిది కేసీఆర్ అని చెప్పి కేసీఆర్ జవాబు చెప్పాలి. కేసీఆర్ నోటి నుంచి మాట రాదు, మరి కేసీఆర్ కేబినెట్ మాట్లాడదు, కేసీఆర్ కొడుకు మాట్లాడు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి మరి ఎందుకోసమని అవమానం జరిగింది? మరి ఈ రోజు ఇంత పెద్ద అమానుషం జరిగి అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తే, నిరసనలు వెల్లువలుస్తే, దీనికి క్షమాపణ చెప్పే పరిస్థితి కూడా ఈ రాష్ట ప్రభుత్వం నుంచి లేదు. మరి ఈరోజు అడుగుతా ఉన్నారు ఎందుకు మరి ఇంత వివక్ష సాగుతా ఉంది ఈ రాష్ట్రంలో, ఏం చేశాడు అంబేద్కర్? ఈ చిన్న రాష్ట్రాల స్ఫూర్తి, అంబేద్కర్ స్ఫూర్తి లేదా ఈ సామాజిక వర్గాలకు ఆత్మగౌరవంతో పాటు ఆర్థిక సమానత్వం కోసం పోరాటం చేసినటువంటి మహానుభావుడు, అనేక జాతులకు ఇవాళ దళితులు, గిరిజనులు, అణగారిన కులాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ ఆయన ఒక రోల్ మోడల్ గా ఉన్నాడు. ఆయన స్ఫూర్తితోనే ఉన్నాం. మరి ఈరోజు అన్ని పార్టీలు ఇవాళ సిపిఎం పార్టీ మహాజన పాదయాత్ర చేసి తెలంగాణలో సామాజిక న్యాయాన్ని మర్చిపోయిన ముఖ్యమంత్రి చేత సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ది అని చెప్పినా, లేదా సిపిఐ పార్టీ మరొక మహాపాదయాత్ర చేసినా, ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవాళ అందరంగా కూడా అడుగుతా ఉంటే అన్ని నేనే చేస్తా మరి అని చెప్పినటువంటి మహానుభావుడు అన్ని చేయటం అంటే ఆయన చెప్తా ఉన్నారు. ఆయన ఎర్రవెల్లి లోపల ఆయన దత్తత తీసుకున్న ఊళ్ళో రోడ్డు వెడల్పులో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తే అక్కడ ప్రభుత్వ పాఠశాలలో కింద పడేసిందని చెప్పి ఇలా ఎంఆర్పీఎస్ పత్రికాముఖంగా కేసీఆర్ అడుగుతా ఉంది, ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. దీనికి ఏం జవాబు చెప్తావు? అందుకోసం ఇటువంటి అవమానాలు ఒక్కకాడనే కాదు, ఇవాళ ఈ మానుకోట లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా కేంద్రంలో అంబేద్కర్ కు మరి ప్రతీకగా ఉన్నటువంటి అంబేద్కర్ భవనం 10 ఏళ్ల నాడు నిర్మించిన దాన్ని ఇవాళ కూల్చేసి దాని స్థానంలో ఇవాళ మళ్ళా అంబేద్కర్ భవనాన్ని కూల్చాలని 2 ఏళ్లు నిరంతర ఉద్యమాలు చేస్తే ఇవాటి వరకు అంబేద్కర్ భవనం లేదు, దాని ప్రారంభం లేదు, దాన్ని వాస్తు బాగలేదని ముఖం తిప్పి అంబేద్కర్ భవనాన్ని మర్చిపోయి దాని కింద స్టేజి కట్టి అదే అంబేద్కర్ భవన్ అంటా ఉన్నారు. ఎందుకు ఆ పేరంటేనే మీకు ఇవాళ మరి చెప్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంతకుముందు అంబేద్కర్ పేరుతో ఉన్నటువంటి పథకం, ఇవాళ దాన్ని ఎత్తేసింది కేసీఆర్. అందుకోసం ఇటువంటి అనేక ప్రశ్నలు, అందుకే ఇవాళ టీఆర్ఎస్ శ్రేణులు వెనకాలన్నటువంటి మరి సామాజిక తరగతులు, ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బడుగు బలహీనులు ఆలోచించుకోవాలి. ఇవాళ ఎందుకోసమని కేసీఆర్ ఈ అహంభావం, ఆధిపత్యవాదం, అంబేద్కర్ వ్యతిరేకవాదం బలంగా ఉన్నది. ఆనాడు దళితుడిని ముఖ్యమంత్రి అంటే కాదు, దళితుల ఉద్దరణ నా జయం అన్నాడు. 3 ఎకరాల భూమితో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లే కాదు, అంబేద్కర్ నిలువెత్తు విగ్రహం 125 అడుగులది పెడతానన్నాడు. 3 ఏళ్లైంది, కడియం శ్రీరాన్ని చైర్మన్ గా పెట్టిండు, షేనాబోయ్ చూసొచ్చింది అన్నాడు. ఎక్కడుంది అది? ఎందుకు ఇంత నిర్లక్ష్యం అంటే ఈ జాతులు, ఈ కులాలంటే ఆయనకున్నటువంటి తేలిక భావం. అందుకే ఇలా టీఆర్ఎస్ వెనకాలన్నటువంటి బడుగు బలహీనులు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది, ఆయన పార్టీని బలహీనపరచవలసిన అవసరం ఉంది, ఆయన అహాన్ని తగ్గించవలసిన అవసరం ఉంది. తద్వారా ఈ రాష్ట్రంలో ఉభల దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా, రౌండ్ టేబుల్ సందర్భంగా బలంగా డిమాండ్ చేస్తున్నాం, పంజాగుట్టలో కూల్చిన దగ్గరనే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలి, పెట్టకపోతే ఇవాళ అవసరమైతే కోర్టును ఆశ్రయించాయని చెప్పి ఇవాళ ఎంఆర్పీఎస్ తో పాటు అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున కోర్టులో, ఎందుకంటే ఇందిరా పార్కును కూడా రద్దు చేసి నాకు తిరుగులేదన్నావు, కానీ కోర్టు ద్వారా దాన్ని సాధించుకున్నాం. రేపు దాన్ని కూడా నువ్వు గనక గౌరవించకపోతే ఇవాళ ప్రతిపక్షాలు పోరాడైనా, పార్టీలు పోరాడైనా, సామాజిక సంఘాలు పోరాడైనా అక్కడ ప్రతిష్టాపన చేసుకుంటాం, ఆ రకంగా ఆయన గౌరవించుకుంటాం. అదేవిధంగా 125 అడుగుల విగ్రహాన్ని నువ్వు మర్చిపోయినా, నీ వాగ్దానం మర్చిపోయినా ఇవాళ ఖచ్చితంగా నీలో ఉన్నటువంటి అహానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని చెప్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మరొకసారి మందకృష్ణ గృహ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు ఎన్ని నోర్లు ఆపుతావు, ఎన్ని నోర్లు మూసేస్తావు, ఎంతకాలం నీ రాజ్యాంగ యంత్రాన్ని ఉపయోగిస్తావు? ఇటువంటి నిర్బంధాలు చాలా చూసింది తెలంగాణ ఉద్యమం నాటి. నైజాంను వ్యతిరేకించినటువంటి తెలంగాణ, తరిమి కొట్టినటువంటి తెలంగాణ, ఇవాళ నువ్వు ప్రజాస్వామ్య ముసుకు లోపల ఇవాళ పచ్చి మనువాదిగా ఇవాళ నువ్వు ఈ అంబేద్కర్ వాదాన్ని లేదా దళిత వాదాన్ని ఇవాళ అణగదొక్కుతా ఉన్నావు. దీని వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంటుంది, అది అనుభవించవలసి వస్తుందని చెప్పి తీవ్రంగా ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిక చేస్తా ఉన్నా.